మిక్కులుగా ప్రేమించిన ప్రియమైన తండ్రి, మీ ఘనమైన ఆశ్చర్యకరమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన సర్వశక్తి గల మీ నామమునకు మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతులు స్తోత్రములు అర్పించుకుంటూ మరొక దినము మీరు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి ఆ కాలములో క్షేమకరమైన స్థితిలో మీ సన్నిధిలో మమ్మల్ని ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు. అంతకంటే ముఖ్యంగా మీ మాటలు వినడానికి మీ సన్నిధానంలో చేర్చినందుకే స్తోత్రాలు. వచ్చిన పిల్లలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ రావాల్సిన వారు సకాలంలో వచ్చి తండ్రి మీ మాటలు విని మీకు విధేయులయ్యే భాగ్యాన్ని కలిగించమని, మీరు మా జీవితాల్లో కోరేటువంటి దైవత్వాన్ని తిరిగి మేము సంపాదించుకోవడానికి కావలసిన మీ వాక్కులు దయచేయమని కోరుకుంటూ తలలు వంచిన పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, దుష్టిని బారి నుండి మమ్మల్ని తప్పించమని, వాడి తంత్రాలను గుర్తెలుగుటకు మీ వాక్యమును మీ మాటలను మా మనసులో మా హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా ప్రవర్తించే భాగ్యం కలిగించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లారా, మీకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఈరోజు ఈ దినాలలో భక్తి పరులు ఎక్కువగా కనిపిస్తున్నారు, కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఎరుగనటువంటి ప్రజలు ఎక్కువగా కనబడడం మనం చూస్తున్నాం. అయితే దేవుని శక్తిని ఒక క్రైస్తవుడు ఎలా పొందుకుంటాడు, దేవుని శక్తిని క్రీస్తుని నమ్మిన వారికి వారు ఎలా పొందుకుంటారు, ఏ విధంగా ఆయన శక్తిని మనం అనుభవించగలం, ఈ విషయాలు అర్థం చేసుకోవడం కోసమే మనము సువార్తలోని దేవుని శక్తి అనేటువంటి అంశాన్ని నేర్చుకుందాం. బైబిల్లో దేవుని శక్తి మానవాళికి ఎలా లభించింది అని అంటే సువార్త ద్వారా అని మన బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. సువార్త ద్వారా పరమాత్ముడైనటువంటి పరమతండ్రి యొక్క శక్తి మానవాళికి సమస్త జనులకు కూడా సువార్త ద్వారా ఆయన శక్తి అర్థమవుతుంది, దేవుని శక్తి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 17వ వచనంలో మనం చూసినట్లయితే, బాప్తీసం ఇచ్చటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను. పౌలు గారు చెబుతున్నాడు, సువార్త పంపడానికి ఆయన నన్ను పంపాడు. బాప్తీసం ఇవ్వడం కాదు నా గురి, సువార్త ప్రకటించడానికి ప్రభు నన్ను పంపించాడు అని చెబుతున్నాడు. ఎందుకు 18వ వచనంలో చెబుతున్నాడు, సిలువను గూర్చిన వార్త, ఆ సువార్త సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అన్నాడు. నశించుచున్న వారికంట సిలువను గూర్చినటువంటి వార్త వెర్రితనంగా ఉందట, రక్షింపబడే వారికి దేవుని శక్తిగా ఉందట. ఈ మాటల్లోనే మనకి సుస్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది, రక్షింపబడే వారికే దేవుని శక్తి సువార్త ద్వారా అందుతుంది అని మనకు తెలుస్తుంది. సువార్తే, సిలువను గూర్చిన వార్తే రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. అంటే సిలువను గూర్చిన వార్తలో, సువార్తలో దేవుని శక్తి ప్రపంచానికి అందుతుంది, లేదా ప్రత్యక్షమవుతుంది, లేదా లభిస్తుంది, అర్థమవుతుంది. సువార్త లేకుండా దేవుని శక్తి అనేది ఈ సమాజానికి అర్థం కాదు. ఎలా అంటే 21వ వచనాన్ని మనం చూస్తే, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగదు. ఏంటి, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగదు. లోకం తన జ్ఞానంతో దేవుణ్ణి ఎరగదు, దేవుని శక్తిని ఎరగదు.
దేవుణ్ణి ఎరగదంటే దేవుని శక్తిని ఏమెరుగుతుంది? లోకం తన జ్ఞానంతో దేవుని శక్తిని దేవుణ్ణి దేవుని ఎరగదు. అయితే చూడండి, సువార్త ప్రకటన అని వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అన్నాడు. ఇప్పుడు సువార్త ప్రకటన అనే వెర్రితనం చేత ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మేవారిని దేవుడు సువార్త అనే వెర్రితనంతో రక్షిస్తాడట. రక్షించాలన్నది దేవుని దయాపూర్వక సంకల్పం. ఎందుకు వెర్రి అన్నాడు? నశించి ఉన్నవారికి సువార్త ఏ సులువను గుర్చిన వార్త ఏంటి? వెర్రితనంగా ఉంది కాబట్టి. అదే వెర్రితనంతో సువార్త ప్రకటన అనే వెర్రితనంతో ఎవరు సువార్తను నమ్ముతారో వారిని రక్షించాలని దేవుని దయాపూర్వక సంకల్పం అన్నమాట. ఎవరు వెర్రివాళ్ళు అంటే లోకంలో యేసుక్రీస్తుని నమ్మేవాళ్ళే ఎర్రివాళ్ళు. ఎక్కువ మంది లోకం దృష్టిలో వెర్రివాళ్ళు ఎవరు? యేసుక్రీస్తుని నమ్మేవాళ్ళు. ఇక మతోన్మాదులు చాలా భయంకరమైన పేర్లు పెడుతున్నారు. మీ నాన్న ఎవరు? మీ అమ్మ ఎవరు? మీకు తల్లి ఎవరు? మీ తండ్రి ఎవరు? మీది ఏ దేశం? మీరు ఎవరు పుట్టారు? ఏ దేశంలో పుట్టారు? ఏ మతంలో పుట్టారు? ఇలాంటి చెత్త ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళకి కనీసం మానవత్వం కానీ మానవీయమైనటువంటి విలువలు కానీ భూమి దాని సంపూర్ణత కానీ దేవుడు ఆయన శక్తి కానీ ఆయన పరిమితులు కానీ దైవానికి ఉండేటువంటి లక్షణాలు కానీ అసలు మినిమం నాలెడ్జ్ వాళ్ళకి లేదు అని గ్రహించాలి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నట్టు లోకము తన జ్ఞానంతో దేవుని ఎరుగుట అసాధ్యం. దేవుణ్ణి ఎరగదు అన్నాడు. లోకము తన జ్ఞానంతో దేవుని ఎరగదు. అందుకే ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలో ఉన్నటువంటి మతస్థులు ప్రశ్నించారు. ఆయన శోధించాలని, ఆయన తెలివితేటలు ఎంతవరకు ఆయన తెలివితేటలు ఉంటాయో తెలుసుకోవాలని ఆయన దగ్గరికి వచ్చారు. చూడండి, అదే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు వారిని చిక్కుల్లో పెట్టాలని వచ్చారు ఆ కాలంలో ఉన్నటువంటి మతస్థులు. అప్పుడు ఆయన వారికి ఏ విధంగా సమాధానం చెప్పాడో మనం చూస్తే అక్కడ అంటున్నాడు ఆయన. అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుతున్నారు అన్నాడు. మీరు పొరపాటు పడుతున్నారు. ఎందుకు? ఎందుకు మీరు లేఖనాలని ఎరగరు, దేవుని శక్తిని ఎరగరు? లేఖనాలు తెలియకుండా దేవుని శక్తి తెలియకుండా మీకు దేవుని విషయాలు ఎలాగ అర్థమవుతాయి? మీకు ఎలాగ అర్థమవుతాయి? అర్థం కావు. మీరు పొరబడుతున్నారు అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, సద్దుకయ్యులు అనేవారు ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని ప్రశ్నించాలి, ఆయన చిక్కులు పెట్టాలనుకున్నారు. 23వ వచనం నుంచి ఆ సందర్భం ఉంది. పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దుకయ్యులు ఆ దినమున ఆయన వద్దకు వచ్చి, బోధ కూడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవల్లని మోషే చెప్పెను, మాలో 7 సహోదరులుండిరి, మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయాను, అతనికి సంతానము లేనందని అతని సహోదరుడు అతని భార్యను తీసుకును, 2వవాడును 3వవాడును 7వవారు అందరూ అలాగే జరిగించి చనిపోయారు. అందరి వెనక ఆ స్త్రీ చనిపోయింది. ఇప్పుడు పునరుద్ధానం ఉంది కదా, చనిపోయిన వాళ్ళు అందరూ లేస్తారు కదా. వీళ్ళు ప్రశ్నించింది ఏంటంటే, వీళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు. చనిపోయిన తర్వాత మరో జీవితం ఉందని నమ్మరు. ఆ నమ్మని వాళ్ళు వచ్చి చిక్కు ప్రశ్న వేసి ఆయన చిక్కుల్లో పడేయాలని చెప్పి వచ్చారనమాట వీళ్ళు సద్దూకయ్యులు. పరిసయ్యులు అనేవాళ్ళు ఏమో పునరుద్ధానం ఉంది, మరొక చనిపోయిన తర్వాత మరో జీవితం ఉంది అని, ఆత్మ ఉంది అని నమ్ముతారు. వీళ్ళు ఆత్మని నమ్మరు, మరో జీవితం ఉందన్నా నమ్మరు. ఈ కాలంలో కూడా హేతువాదులు నాస్తికులు కనబడుతున్నారు సమాజంలో. వీళ్ళు కూడా ఆత్మని నమ్మరు, మరో జీవితం ఉందంట
నమ్మరు. ఈ జీవితాన్ని ఏదో ఒక విధంగా సార్థకం చేసుకోవాలంటే గొప్పగా ఏదో ఒకటి చెయ్యాలి అని వారి పోరాటం దేనికో వారికే తెలీదు. చివరికి వారు చచ్చిపోయే ముందర బాధపడతారు కానీ బాగుండగా మాత్రం అర్థం చేసుకోరు. అందుకనే నాటి కాలంలో మరి ప్రజలు ఇలాంటి తెగ ఒక తెగ ఉంది, చచ్చిపోతే మరో జీవితం లేదని, ఆత్మ లేదని ఉన్న బతికుండగానే మనము ఈ భూమి మీద ఏదో అనుభవించాలి, ఏదో తినాలి, ఏదో త్రాగాలి, ఏదో సంపాదించుకోవాలనేటువంటి ఒక విధానం, ఒక పద్ధతి, ఒక జనాంగమే ఉన్నారు. ఉంటే వీళ్ళు భక్తులే, వీళ్ళు అదో టైపు భక్తులు. అయితే వారు యేసుక్రీస్తు వారిని చిక్కు ప్రశ్న వేసి చిక్కుపరచాలని చెప్పి వచ్చారు. సర్లే, పునరుద్ధానం ఉంది కదా, ఉంటే మరి ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు, మొదటివాడు పెళ్లి చేసుకున్నాడు, అయితే ధర్మశాస్త్ర ప్రకారంగా పిల్లలు లేకుండా చనిపోతే అతని సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకుని సంతానం కలిగించాలని ఉంది కదా, అనగా ఇవి ఏడుగురు కూడా సంతానం లేకుండానే ఒకటి తర్వాత ఒకటి ఆమెను పెళ్లి చేసుకుని ఏడుగురు చచ్చిపోయారు. ఏడుగురు చచ్చిపోతే పునరుద్ధానంలో మరి బతుకుండగా ఏడుగురికి భార్యగా ఉంది కదా, చచ్చిపోతే ఎవరు పునరుద్ధానంలో ఎవరికి భార్యగా ఉంటుందని అడిగారు. ఆమె వీరందరికీ భార్యగా ఉండేను కదా అని ఆయన అడిగిరి. అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుతున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. వాళ్ళు ఎలాగుంటారో చెప్పాడు. అంటే దేవుని శక్తిని ఎరగిన వారే ఇలా అజ్ఞానంగా ఆలోచిస్తారనేది వాస్తవం. దేవుని శక్తిని ఎరగిన వారికే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని మనం గమనించాలి. లేఖనాలు అనగా దేవుడు రాయించినటువంటి మాటలు, దేవుని మనసులోని సంగతులు ఎరగినటువంటి వారు, దేవుని శక్తిని ఎరగనటువంటి వారు, అంటే సువార్తను ఎరగనటువంటి వారు ఇలాగే పొరబడతారు. అందుకనే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సువార్త ప్రకటించారు. ఎందుకంటే చూడండి, ఆ సువార్త ఏం చేస్తుందని అంటే, సువార్తలో ఏముంది అని అంటే, రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే, రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి ఎంత చక్కగా ఉంటుందో. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. పౌలు గారు చెప్తున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడను. ఎందుకంటే ఎలా అనగా, నమ్ము ప్రతివానికి, సువార్తను ఎవరైతే నమ్ముతున్నారో, నమ్ము ప్రతివానికి, సువార్తలో ఏముందో చెప్తున్నాడు వినండి, నమ్ము ప్రతివానికి, యూదునికి కానీ గ్రీసు దేశస్తుడు అంటే అన్యులకి కానీ కూడా, యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. పౌలు గారు నేను ఏ విషయంలో సిగ్గుపడను అంటున్నాడంటే, సువార్తను ప్రకటించడానికి, సువార్తను గురించి నేను సిగ్గుపడను, సిగ్గుపడువాడను కాను. ఎందుకు నేను సిగ్గుపడనంటే, ఈ సువార్త నమ్మే ప్రతివానికి కూడా ఏంటంటే రక్షణ కలగజేయడానికి సువార్తే దేవుని శక్తి. ఈరోజు మనుషులు హృదయాలు మారాలంటే ఏమి వింటే మారతారు? డబ్బులు ఇచ్చేస్తామంటే మారతారా? లేదా ఈ లోక సంబంధమైన ఇళ్ళు ఇస్తానంటే మారతారా? అలాంటి మార్పు ఎవడికి కావాలి? మతం మార్చేస్తున్నారు అని చాలామంది గగ్గోలు పెడుతున్నారు. ఆ మార్పు బైబిల్ ఒప్పుకోదు, ఆ మార్పు యేసుక్రీస్తు ఒప్పుకుంటాడంటారా? ఈ లోక సంబంధమైన అవసరాలు తీరిస్తే మతంలోకి వచ్చేస్తాము, లేకపోతే మేము క్రైస్తవ్యంలోకి వచ్చేస్తామని ఎవరైనా వస్తే కనుక అవసరాల కోసం రావద్దని కదా చెప్పేది. ఆత్మను రక్షించేటువంటి శక్తి గల వాక్యము అని మీరు నమ్మి రావాలి. సువార్తను నమ్మి సువార్తలో ఉన్న దేవుని శక్తిని విశ్వసించాలి. అందుకే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు అంటాడు. అర్థమైందా? అది కూడా చూపిస్తాను, ఆల్రెడీ గతంలో కూడా మీకు చూపించినటువంటి సందర్భమే అది.
ఇక్కడ ఒక విషయాన్ని మరోసారి మనం చదువుకుని అప్పుడు ముందుకెళ్దాం. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను, ఎలా అనగా నమ్ము ప్రతి వానికి, అది యూదులకే కానీ గ్రీసు దేశాలు అన్యజనులకు కానీ, అన్యజనులకు కూడా రక్షణ కలగజేయుటకు, రక్షణ కలగజేయుటకు, దేనికి రక్షణ కలగజేస్తుందో తర్వాత చూద్దాం. రక్షణ కలగజేయడానికి ఆ సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఆ దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకనినా, కొంచెం వివరణ ఇస్తున్నాడు ఎందుకనినా. 17 వచనం కూడా చదువుదాం. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు తప్ప, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి సువార్త యందు బయలుపరచబడుచున్నది. దాని ఎందంటే దేని ఎందు? సువార్త యందు. సువార్త గురించే కదా చెప్తుంటా. సువార్త నమ్ము ప్రతివానికి రక్షణ కలగజేయడానికి దేవుని శక్తి కదా. ఆ సువార్త యందు ఏముండే? దేవుని నీతి సువార్త యందే బయలుపరచబడుతుంది. ఇక్కడ దాని యందు అన్న చోట ఏం పెట్టుకోవాలి? సువార్త. ఎందుకంటే ఆయన మాట్లాడేది సువార్త గురించి. కనుక ప్రియులారా, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు, విశ్వాసమూలంగా జీవిస్తాడని వ్రాయబడిన ప్రకారము. విశ్వాసమూలంగా ఏం కలగాలంట? విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసం కలిగేటట్లుగా అన్నాడు. కానీ ఈరోజు విశ్వాసం విశ్వసించానంటున్నారు, చర్చికి వెళ్ళే వాళ్ళందరూ విశ్వాసులు అంటున్నారు, వాక్యం చెప్పేవాళ్ళేమో సేవకులంట, వినేవాళ్ళేమో విశ్వాసులంట, చర్చికి వెళ్ళే వాళ్ళందరూ విశ్వాసులంట, చర్చిలు నడిపే వాళ్ళందరూ బోధకులు లేకపోతే సేవకులట. కానీ ఎవరి విశ్వాసం పెరుగుతుంది? విశ్వాసులు విశ్వాసం అంతకంతకు పెరగాలా, అంతకంతకు దిగజారిపోవాలా? పెరగాలి కదా. ఇప్పుడు నమ్ముకుని సంవత్సరం అయింది బాప్తీసం తీసుకొని, ఈ సంవత్సరంలో విశ్వాసంలో పెరగాలా, ఉన్న విశ్వాసం ఊడిపోవాలా? పెరగాలి. 2 సంవత్సరాలు అయింది, పెరగాలా, ఉన్నది కూడా పోవాలా? విశ్వాసం మూలంగా ఏం కలగాలంట? అంతకంతకు విశ్వాసము కలుగునట్లుగా దేవుని నీతి సువార్త ఎందు బయలుపరచబడుచున్నది. దేవుని నీతి ఎందులోంచి ఎందులో బయలుపడుతుంది? సువార్తలో. కానీ మనుషులు ఆ సువార్తను నిర్లక్ష్య పెడుతున్నారు. కానీ సువార్త ద్వారా రక్షించాలి, సువార్తను నమ్మేవారిని రక్షించాలన్నది దేవుని దయాపూర్వక సంకల్పం. లోకానికి సువార్త వెర్రితనంగా ఉంటే ఆ వెర్రితనంతో రక్షించాలన్నది దేవుని సంకల్పం. ఎందుకంటే సువార్తలో ఏముంది? దేవుని శక్తి. నమ్మిన వారిని, విశ్వసించిన వారిని రక్షించడానికి, రక్షణ కలగజేయడానికి సువార్తే దేవుని శక్తి. అంటే సువార్తను నిర్లక్ష్యం చేస్తుంది ఇప్పుడు సంఘం. ఇవాళ చాలా సంఘాలు ఉన్నాయి, అవి బైబిలు అనే అర్థం ముందర వాటిని నిలబెడితే, బైబిల్ ముందు నిలబెడితే అవి బైబిల్కి ఏమాత్రము పోలికలోకి రావని సంఘాలు కనబడుతున్నాయి. బైబిల్ ముందు నిలవయ్యి, పారిపోవలసిందే, అగ్నికి ఆహుతి కావాల్సిందే, క్రీస్తు ముందు నిలబెట్టేటువంటి వారు ఎవరో కనపడతలే, వారి ముందు నిలబెట్టుకుంటున్నారు, వారి చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నారు. మా విశ్వాసులు అంటున్నారు, ఏంటి మా సంఘ విశ్వాసులు, సంఘం కూడా ఆల్దే, మా గొర్రెలు గొర్రెలు దొంగిలిస్తున్నారు అంటున్నారు, మా విశ్వాసులను దొంగిలించేస్తున్నారు అంటున్నారు. ఎవరు విశ్వాసుల్ని ఎవరు దొంగిలిస్తారండి? ఎవరు విశ్వాసుల్ని ఎవరు దొంగిలిస్తారు? విశ్వాసులు ఎవరు విశ్వాసులు? ఎవరు విశ్వాసులు ఉన్నారు బైబిల్లో? క్రీస్తు విశ్వాసులు ఉండాలి. ఆ క్రీస్తు విశ్వాసులకి విశ్వాసం వలన వారి విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందాలి. వీళ్ళకి చెందదు, వీళ్ళకి ఇక్కడే ఆగిపోద్ది. వీళ్ళు రావటం, నమ్మామని చెప్పి బాప్తీసం పొందటం, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనటం, అక్కడతో మా పని అయిపోయింది అనుకోవటం, ఇక్కడికే వాళ్ళు ఆగిపోయారు. మరి అలా ఆగిపోతే దేవుని శక్తి ఎలా తెలుస్తుంది? దేవుని శక్తి తెలియదు కదా. నమ్ము ప్రతివానికి రక్షణ కలగజేయుటకు సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గుర్చిన వార్త సువార్త. సువార్త గురించి ఇంకా వివరంగా పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15 అధ్యాయంలో
మొదటి 4 వచనాల్లో చక్కగా వివరించాడు. ఆ సువార్త ఏం చేస్తుందో కూడా అక్కడ చెప్పాడు చూడండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేస్తున్నాను, సువార్తను మీకు తెలియజేస్తున్నాను. మీరు దానిని అంగీకరించి తిరిగి, ఆ సువార్తను మీరు అంగీకరించి తిరిగి దాని అందే మీరు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు ఏం పొందుతారు, రక్షణ పొందువారై ఉందరు అన్నాడు. ఏంటంటే సువార్త వలన ఏం పొందుతారట, రక్షణ, రక్షించే దేవుని శక్తి సువార్త. ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందులు వారై ఉందురు అని 3 వచనాలు చెప్తున్నాడు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదటి నీకు అప్పగించాను. ఏంటి ఆ ఉపదేశం, ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, అదే లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదంట సువార్త. ఇదే పౌలు గారికి ఇవ్వబడినటువంటి ఉపదేశము, ఇది సువార్త అన్నాడు. కనుక లేఖనముల ప్రకారంగా యేసు సిలువలో మరణించాడు, అదే సిలువను గుర్చిన వార్త, ఇదే సువార్త. యేసు మరణ, సమాధి, పునరుద్ధానములను గురించిన వార్త సువార్త. ఈ సువార్త ఎవరైతే దీన్ని గట్టిగా పట్టుకుంటారో ఆ సువార్త వలననే ఏం పొందుతారు, వాళ్ళు రక్షణ పొందుతారు. అంటే సువార్త ఆత్మలను రక్షిస్తుంది. ఎవరిని రక్షిస్తుంది, ఎంతమందిని రక్షిస్తుంది, ఏ విధంగా రక్షిస్తుంది, ఇంకా వివరంగా రోమిలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు చాలా బాగా చెబుతాడు. చూస్తే 1వ అధ్యాయము రోమాపత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 7 వచనాలు ఉన్నాయి చూడండి. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు అన్నాడు. అసలు ఇందాక చెప్పాడు, ఇప్పుడు మరలా మరొకసారి చెబుతున్నాడు. ఇందాక అక్కడ మనం చూసాం కదా, 16వ వచనంలో చూసాం కదా, సువార్తను గురించి నేను సిగ్గుపడను అంటున్నాడు. అసలు అవన్నీ ఈ పౌలు గారిని దేవుడు ప్రత్యేకపరిచింది దేనికోసంట, సువార్త నిమిత్తము. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు తన గురించి ఎలా పరిచయం చేసుకుంటున్నాడు చూడండి, ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు తన గురించి తాను. రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇప్పుడు నెక్స్ట్ నుంచి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను అన్నాడు. ఇప్పుడు సువార్త ఎవరి విషయాన్ని గురించి చెబుతుంది, ఇందాక మరణము, సమాధి, పునరుద్ధానము అన్నాడు సువార్తని. ఇప్పుడు ఏమంటున్నాడు, మన ప్రభువు దేవుడు తన కుమారుడు మన ప్రభువు దేవుడు తన కుమారుడు మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడంట. ఇవాళ ప్రకటింపబడుతున్న ఈ సువార్త ఏదో యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ప్రారంభమైన వార్త కాదు, యేసుక్రీస్తు మరణించి లేచిన తర్వాత ప్రారంభమైన వార్త కాదు. యేసుక్రీస్తు అనేటువంటి మహానుభావుడు మెస్సయ్య పుట్టబోతున్నాడని పూర్వమందు ప్రవక్తల లేఖనములలో వ్రాయించాడు. అంత మాత్రమే కాదు, ఆదాము అనేటువంటి మొదటి మనుష్యుడు, లేకపోతే ఆదాము అవ్వలు అనేటువంటి మొదటి దంపతులు పాపము చేసినప్పుడే పాపానికి పరిహారంగా యేసుక్రీస్తు అనేటువంటి కన్యసుతుని కన్యక గర్భాన స్త్రీ గర్భమున మరి పుట్టబోయేటువంటి కుమారుని గురించి ముందుగానే ప్రవచించారు, ప్రవచించబడ్డాయి ఆ లేఖనాలు. అందుకని ఎందుకన్నాడు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరుగక పొరబడుతున్నారు. ఇప్పటికీ క్రైస్తవ్యానికి ఆ రోజు ఉన్నటువంటి ఆ సద్దుకైలకే కాదు, ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు కూడా సద్దుకైలు లేక పరిశీలు లేక ఉన్నారు. పునరుద్ధానము లేదని
నమ్మేటువంటి సద్దూకయులు వాళ్ళు దేవుని మాటలు నమ్మరు. పునరుద్ధానం ఉంది, ఆత్మముందని నమ్మేటువంటి పరిసయ్యులు వాళ్ళు కూడా దేవుని ఉద్దేశాన్ని ఎరగని వారు అంటివారుగా ఉన్నారు. వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ దెయ్యాలని, భూతాలని, ఇంకా లేనిపోని అన్నీ వాళ్ళు కల్పించేశారు ఈ పరిసయ్యుల తెగవారు. ఆత్మను నమ్ముతారు, అయితే పరిశుద్ధాత్మను కాక దురాత్మల వెంట పోయారు వాళ్ళు, అంతరు దయ్యపు ఆత్మల వెంట పోయారు వాళ్ళు. కనుక ఇప్పుడు పరిశుద్ధ ఆ సువార్త, యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములు యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిందే. అయితే ముందు వాగ్దానం చేసింది ఇప్పుడు బయటకు వచ్చిందంట. ఎలా, ఏంటిది చేసాను అని? యేసుక్రీస్తు ఆ వాగ్దాన ప్రకారంగా, యేసుక్రీస్తు శరీరము బట్టి దావీదు సంతానంగాను, అంటే అర్థమేంటి? యేసుక్రీస్తు అనే రక్షకుడు, మెస్సయ్య క్రీస్తు ఎలా పుడతాడు, ఎవరిది గర్భాన పుడతాడు, ఎవరి సంతానంలో వస్తాడు? దావీదు సంతానంలో, దావీదు గర్భవాసం నుండి వస్తాడు. శరీరమును బట్టి దావీదు సంతానముగాను, చూడండి, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడ్డాడు. నిరూపించబడ్డాడు కాబట్టి ఆయన గూర్చినటువంటి వార్త దేవుని శక్తి అయి ఉంది. ఇంతకీ ఆయన నిరూపించబడ్డానికి అసలు ఆయన ఎవరు అని మనం చూస్తే కనుక, కొరింది మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో అక్కడ చదువుకుని అప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం, అక్కడ చేయి పెట్టి అలాగే ఉంచండి. 24వ వచనం చదువుదాం. 23 అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. సువార్తలో ఏం ప్రకటిస్తున్నారు వీళ్ళు? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఎందుకని తెలుసా?